జూన్ 4న వెలువడే కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాక్ ఇవ్వబోతున్నాయన్నారు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్. తనకు ఓడించేందుకు ముస్లింలంతా ఏకం కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని, హిందువులంతా ఏకమైతే ఏ విధమైన ఫలితాలు వస్తాయో జూన్ 4న తేలుతుందన్నారు. ఆ రోజు ఫలితాలను చూసి తట్టుకునే శక్తి కేసీఆర్కు ఉండాలని కోరుకుంటున్నానని, ఎందుకైనా మంచిది, ఇద్దరు డాక్టర్లను పక్కన పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డదారులు తొక్కిందని, మోదీ పైన బీజేపీ పైన విషం చిమ్మడం ద్వారా ప్రజలను తీవ్రమైన భయాందోళనకు గురి చేసిందన్నారు. ఎన్నికలు ముగిసినందున ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల అమలుకు అవసరమైన నిధులను సేకరించడంతో పాటు విధి విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామని, లేని పక్షంలో కాంగ్రెస్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. గత 2 నెలల్లో ఎన్నికల బిజీలో ఉన్న బండి సంజయ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రిలాక్స్ అవుతున్నారు. కార్యకర్తల కోరిక మేరకు మంగళవారం సాయంత్రం టవర్ సర్కిల్లో సందడి చేశారు. దుకాణదారుల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. అనంతరం రాజు టీ స్టాల్ వద్ద కార్యకర్తలతో కలిసి టీ తాగారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బండి పోలింగ్ పూర్తయిందని, ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్సులో భద్రంగా ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన బండి, నరేంద్ర మోదీని ప్రధాని చేయాలనే సంకల్పంతో ఓటేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులతో పాటు ధర్మరక్షణ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియాకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జూన్ 4 నాడు ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటర్ మహాశయునికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరు కూడా, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ గెలుపు కోసం, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం, తను ఎంపీగా గెలిపించడం కోసం కష్టపడి పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం, గెలుపు కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబ సభ్యులకు, దాంతోపాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. సార్, అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొంతమంది పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు చాలా పర్ఫెక్ట్, బాగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఉన్నతాధికారుల కళ్ళు కప్పి కొంతమంది అక్కడక్కడ పోలీసు అధికారులు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నదో సేమ్ అదే పండాతో చాలా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా లాఠీ చార్జ్ చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, సరే వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఉన్నతస్థాయి అధికారులు స్పందించడం, దానిలో ఏమనమానలేదు.